నిచ్చ దాటినాక అక్కి అక్కి దాటినాక అతను ఇంట్లో కోడు బాగా కష్టమవుతుంది మేడం. ముగ్గురు మీద కేసు పెట్టాలా పోలీస్ స్టేషన్ కోదున్నా. అవునా అంత పెద్దల వాళ్ళు ఏమేంద్ర అన్న చెప్పేంత టైం లేదు, నేను జల్లి పోతా. పోలీస్ స్టేషన్ బాగా దూరం ఉంది, ఎట్లా పోతావురా? అన్న నాకు తెలియదు, ఎట్లా పోయి పోలీస్ కేసు పెడతీగా అలా ముగ్గురు పైన. ఆగాగు, ఎగిరిత పడక, నేను మంచి ఒక ఉపాయం చెప్తా. ఆ చెప్పే అన్న, ఏం చేయాలా? అరే నీ ఇంత గోస అనిపిస్తుంది, గీడానికి మూల మళ్ళీ కాడ ఎస్ఐ మేడం ఉంటుంది, పోయి కలిపి ఏకేసం టాకేసి పెడితే పో. అప్పుడు నువ్వు దేవుని లెక్క కాల్చినవి. హలో బాబు, ఏదైనా మన దగ్గర న్యాయంగా జరగాలి, ఫోన్ పెట్టే నువ్వు ఫస్ట్. మేడం ఉన్నారా? ఉన్నాను పో. నమస్కారం మేడం. నమస్కారం, ఏంటిది బాబు? మేడం నాయక ముగ్గురు చంపడానికి వస్తుండ్రు. అవునా? అవును మేడం, అయ్యు అయ్యు అని నిత్య అంటే ఒక లేగురి పడుతుండ్రు. అవునా? ఇంకేమైంది? నేను పుట్టడం తప్ప మేడం, వాళ్ళని దాడిపోవడం బాగా కష్టమవుతుంది మేడం. నిత్య దాటినాక అక్కి అక్కి దాటినాక అతను ఇంట్లో కోడు బాగా కష్టమవుతుంది మేడం. వాళ్ళు చదివే వల్ల నేను బతికేటట్టు లేను మేడం, మీరే కాపాడు. ఏంటి సంపూర్ణ ఏరియాలో ప్రజల కష్టమా? హలో బాబు, ఎక్కడున్నావు? నేను ఇన్స్పెక్టర్ సంబంధం మాట్లాడుతున్నాను. నీ దోస్తులు ఇద్దరిని పట్టుకొని మా ఇంటికి రా, నేను అక్కడికి వచ్చి నన్ను ఇప్సాబాయి బిడ్డ బిడ్డ ఏమనుకుంటున్నాను. ఏంది మేడం రమ్మన్నారట, నా కొడుకు గిడినోడేంది? ఏంటి నీ కొడుక? మరి నీ మీద కేసు పెట్టాడు. మేడం నా కొడుకు, నా కొడుకు నా మీద కేసు పెట్టిండా? ఏమో నాకే తెలియదు మరి ఎందుకో. ఏంటి అమ్మాయి కూడా అని చూసి చంపేద్దామని చూస్తున్నా? మీరు ముగ్గురు చంపేస్తే కేసు పెట్టక ఏం పెడతారు? మేడం నేను కానీ చంపేతానికి చూసినానా? మేడం మేము ఎందుకు చంపుతాం? కానీ మేము చంపాం. మేడం నా కొడుకుని నేను ఎందుకు చంపుతా మేడం? ఏంటి అవును మేడం, అష్ట చెమ్మలని. అబ్బా అష్టచమ్మని నా టైం అంతా వేస్ట్ చేసిన. అట్లా కాదు మేడం, నన్ను అస్సలకి ఆడిపించుకుంటలేరు, అట్లా అని ఇట్లా అయిపోయినా. అబ్బా నువ్వు దేశం ముద్దు లెక్కున్నావు. ఏ బాబు ఎందుకు ఆడిపించుకుంటలేరు? మేడం అయినా నాకేం తెలుసు. అవును మేడం, కన్నాయన అడుగులే, ఎందుకు ఆడిపించుకుంటలేము. అవును మేడం, మేమేం చేయలేము, మేము చంపుతున్నాం కేసు పెట్టిండు, మరి ఎందుకు వచ్చిండో కన్నాయన అడుగురు మరి. ఏ బాబు వాళ్ళు నిన్నే చెప్పమంటు, ఏంటి చెప్పు ఫస్ట్ నాకు. మేడం చెప్తే మీకు అర్థం కాదు మేడం, గడ్డిగూడు. హలో అక్కి, ఆ ఇంటికి రా, అష్ట చెమ్మాడం ఇవ్వాలి తొందర. ఓకే. హలో సిద్ధు, చలో చలో తొందర వచ్చాయి. ఓకే. హలో నిత్య, తొందర తొందర ఆడదాం ఇక హింసన్ లత్తురు. ఓకే. డాడ్ అందరికి ఫోన్ చేసిండు ముగ్గురికి, మన నన్ను ఆడిపించుకోడు కావచ్చు. అప్పుడు నిచ్చింది మా ఇంకా పిలుస్తాడు. అబ్బా అక్కి కూడా వచ్చింది, మా అయ్య ఇంకా పిలుస్తాడు. అబ్బా మా
అయ్యి డబ్బు కూడా గీసిండు, నన్ను ఇంకా వెళ్తలేడు. అంకుల్ ఇంకొక్కలు ఎట్లా? ఆల్రెడీ మీ సిద్ధన్నకు ఫోన్ చేసిన, అత్తుండు. మనకు ఏ టెన్షన్ లేదు, ఇలా మంచిగా ఆడుకుందాం. అబ్బో మా డాడీ, నన్ను కాకుండా ఇంకొకరు వెళ్తాడా? దేవుడా, అల్లరి లేకుండా ప్రశాంతంగా ఎలా? వెంకటేశన్న, ఆమె కొడుకు అడుగు కట్లేదు మనని. సిద్ధన్న, సిద్ధన్న ప్లీజ్, నీకు దండం పెడతా, కన్నయ్య జోలు మాత్రం తీయకు. అవునరా సిద్ధిగా, అచ్చినోడి చక్క ఆడక మళ్ళీ గాంజులు తయిందిరా, మంచి ప్రశాంతంగా ఉంది అన్న. ఏ గవని? సరేనే సరేనే, గాలికో కంపెనీ ఎంకరేజ్ చేసినట్టు అయింది. చూస్తున్నా చూస్తున్నా, మీ సంగతి చెప్తా, లాస్ట్కి ఒకసారి అడుగుతా, లేకపోతే ఆడిపించుకుంటే ఏమన్నా, ఆడిపించకపోతే మిమ్మల్ని తొక్కుతా. అరే కన్నయ్య, నువ్వు వార్త గీతా నేను ఆడనాడు, చక్క ఇంటికోతాడా. ఎంకటేశన్న ఆడిపించుకుందామే, పాపం పోరాడు. రాడు, ఇల్లు చెప్పింది నాకే, సిద్ధన్న చెప్పింది, నువ్వు ఆడిపించుకో. ప్రసిద్ధి గారు నీకేం తెలుసు, నువ్వు ఒక అవసరం లేదు, వాడు అక్కడ అబ్బ గింతనా డాడీ, నేను ఎంత మంచోడిని, నన్ను ఆడిపించుకోవా. పాపం కన్నయ్య గారి చెప్తే కోసం తిస్తుంది. పోలీసులకు చెప్తా, పోలీస్ కేసు పడిపిస్తా, నేనంటే ఎవరో చూపిస్తా, ఇప్పుడు పోయి పోలీస్ కేసు పెడతావు. చూసిల్లా మేడం, ఇట్లయింది కథ. ఆపించుకోరు మీరు. అబ్బా మేడం, నువ్వు కన్నయ్య తిన్నారా, మా ముచ్చ కూడా మీరు ఒకసారి, అసలు ముచ్చట ఏం జరిగిందో. అరే అత్తున్నా ఆదురా, ఆవేశం ఎందుకు పడతావురా, అత్తున్నా. మీ అందరికి చెప్తున్నా, ఈ మ్యాచ్ లో నేనే ఫస్ట్ రావాలా, వాళ్ళ నా సంపిల్లో నా కోపం వస్తుంది. అరే కట్లెట్లుంటారా కన్నయ్య, ఆట అన్నలో వాళ్ళనే అమ్ముతారు. అవునరా కన్నయ్య, గట్టెట్లుంటది, ఓలీలు అయితే ఏంది, ఆట అన్నాక ఆటలు అందరు హీరోలే, నువ్వు ఒక్కోనే కాదు, చక్కగా గవ్వలు. మా డాడీ రెండు వాడితే వస్తాడు, నేను మీకు ఇయ్య రెండు వాడేదాకా. అబ్బా మిస్ అండి, అబ్బా మిస్ అండి, అబ్బా పడ్డది 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 పడ్డది, మా డాడీ సచ్చిండు. అబ్బా అబ్బా అంకుల్, కన్నయ్య రెండు వాడేదాకా పోతుండు, గట్లు ఉంటుంది అన్నట. అవును అంకుల్, గట్లు ఉంటుందా? ఏమంటుడు, ఈ నాయిలు మొత్తం నాదే నడాలా, మా డాడీ చూస్తలే, మా డాడీ చూస్తలే. అక్కి నిత్య ప్లీజ్, కొద్దిగా ఒప్పుకోబట్టి ఆర్డర్ ఇవ్వకూడదు ప్లీజ్. అబ్బా అంకుల్, మరి మమ్మల్ని నువ్వుకే నమ్ముతే మేము ఇట్లనే కూర్చున్నాడా? అంకుల్ ఉత్తనే అట్లా కాదు, మనం ముగ్గురం కలిసి ఒకటై రవి, ఒకటై ఈయన వెనక వాడదాం, ఈయన ఇంట్లో కూడా ఏమైపోద్దాం, మనం గెలకుండా పర్లేదు, వాడు గెలద్దు, సరేనా? అబ్బా మీరు ముగ్గురు కలిసి నేను చంపుతామీతుల్లా, నిజంగా చెప్తావు. అంకుల్ అంకుల్, మీరే మూడేయులు, కన్నయ్య సావాలా? ఓకే ఓకే, మూడెత్తా కన్నయ్య చంపుతి ఇప్పుడు చూడు. యాహో మూడు పడ్డది, టీకుడికు టీకుడికు సచ్చిండు కన్నయ్యాడు. అబ్బా డాడీ, నిత్యం మూడే ఏయి అంటే నువ్వు మూడెత్తావా, నిజంగా చెప్తావు. అబ్బా నన్ను ఇంట్లో కోయి కూడా చంపుతారా?
సంగతి చెప్తా. మీరందరూ ఇట్లా చుట్టూ తిరుగులు, నాకు ఇట్లా చుట్టూ తిరుగులు బాగా కష్టమైంది. ఇట్లా ఇట్లనే పోతుగా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, మిమ్మల్ని కోసం వసుకోకురా, ప్లీజ్ రా, ప్లీజ్. క్యాస్ట్ జిమ్మకి నేను రమ్మను కాబట్టి నా రూల్లే పనికి రావాలి దీంట్లో. మీ రూల్ బందే. నా మాట ఇస్తాసరం. చెల్లవాడితే అన్ని ఇంట్లో పోదు. ఏ చెల్లవాడిది అన్ని ఇంట్లోకి నెయ్యి. ఏంద్రా కన్య, నీ ఆడోటి ఒకటి చల్లబడితే మొత్తం ఇంట్లో విన్నట్టురావు. నేనే విన్నారు దాన్ని, నువ్వు వర్రగే నేనే విన్నారు. చెప్పే నువ్వు, ఈ నా రూల్. ఏం రమ్మన్నా నిన్ను ఈ ఆటకి? అబ్బా అంకుల్, మేము కన్నయ్య ఆడితే రోజు రామియ. అవును అంకుల్, నేను కన్నయ్య ఆడితే నేను కూడా రాను రోజు. చూసారా మేడం, అది జరిగింది ముచ్చట. మీరే ఎప్పుడు సమాధానం ఏం చెప్తారు? ఏంటి అసలు తప్పు నీ దగ్గర పెట్టుకు, నా మాయకులైన వాళ్ళ మీద ఎక్కుతావు నువ్వు. అటంటే ఆడు లెక్క ఆడాలా? నీ రూల్స్ అని నాడై. ఏ బాబు, పిల్లగాని చూస్తే గోస అనిపిస్తుంది. మీరు ఆడిపించుకోవాలి పిల్లగాని. ఒకసారి తొండిలు పెట్టడం నేను చది చెప్పి పంపిస్తా. అద్దు మేడం, అద్దు మేడం, కన్నయ్య రాడు అలాది మేడం. ఫస్ట్ గట్లా అంటాడు, తర్వాత బాగా గోసం వసుకుంటాడు మేడం. ప్లీజ్ మేడం, అద్దు మేడం. అవును మేడం, ప్లీజ్ మేడం, మేము కన్నయ్య తోటి ఆడం మేడం. ప్లీజ్ మేడం, బిడ్డ. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తా. మేడం నన్ను ముగ్గురు చంపుతుంది మేడం. నువ్వు అసిస్తే మారుతావా? ఆడ మేడం. క్యారమ్ బోర్డ్ ఆడతావా? ఆడ మేడం. పబ్జి ఆడతావా? ఆడ మేడం. ఫ్రీ ఫైర్ ఆడతావా? ఆడ మేడం. ఎందుకు మేడం ఇంకా అవన్నీ అడుగుతుళ్ళు? ఏ వస్తాగానే వస్తాగా, ఫస్ట్ నువ్వు అడుగుసా. నేనున్నా నీకు బయట కనేవాడు ఏ బట్టి ఎవరన్నా మత్తలేదు. తలుపుకైనా నొప్పి అవుతుంది మొత్తం నాకు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ 50,000 సబ్స్క్రైబర్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి గంట కూడా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లే ఉండాలా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అడ్డా. అయ్యో అయ్యో అయ్యో.